హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్నీ టాక్స్. ఈరోజు నేను చేస్తున్నానండి తోటకూర పప్పు. కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి. అందులో వాటర్ వేసుకుని పచ్చిమిర్చి వేసాను. ఇక్కడ టమోటా, చింతపండు, ఆనియన్, వెల్లుల్లి ఉంది. రెండు ఒకటి తిరమాతలేకని కట్ చేశాను ఒకటి పప్పులోకి వేయడానికి. ఇప్పుడు అన్నీ వేసేద్దామండి. వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకుందాము పసుపు, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ ఆయిల్, ఆకుకూర అండి తోటకూర. బాగా సాల్ట్ వాటర్లో 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. బాగా ఇలా చేసుకోవాలి. బాగా నీట్గా కడిగి పెట్టుకున్న ఆకుకూర పప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకుందాం తగినంత సాల్ట్. కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. బాగా కలిపేసి ఒకసారి కొంచెం వేసుకుందాం. వెల్లుల్లి కారం అండి, నేను చెప్పలేదు, ఇదో వెల్లుల్లి కారం కొద్దిగా వేస్తున్నాను ఒక స్పూను. పచ్చిమిర్చి కొన్ని వేసా కదా, వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది, ఇది వేసుకుంటే టేస్ట్, అందుకు వేసాను. ఇంకా మూత పెట్టేస్తాను. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇంకా మూత తీసేసుకుందాం. పప్పుకి వెనిపేసుకుందాం పప్పు. మూత వేస్తున్నానండి. ఆయిల్ పెట్టాను ప్యాన్ పెట్టి. తిరమూత వేసేసుకుందాం. తిరమూత గింజలు వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, చిన్న వెల్లుల్లి పై వేస్తాను. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేస్తాను. రాగి రొట్టి చేస్తున్నానండి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో రాగి పిండి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని రాగి రొట్టె ప్రిపేర్ చేస్తున్నా. తిరమూత రెడీ అయిందండి. పప్పులో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రాగి పిండిని వేడి నీళ్ళలో కలుపుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసేసి, సాల్ట్ వేసి కలుపుకున్నాను. బిన్ని దీంతో చిల్లులు గారితో ఇలా నొక్కాడు. బిన్ని రెడీ అయ్యి కూర్చున్నారు చూడండి. స్కూల్కి బాబుకి ఒకటి వేసేసి తినిపించి పంపిస్తానండి. మరి కలుద్దాం, టైం అవుతాను. ఈ పేపర్ కొద్దిగా ఆయిల్ రాసానండి. రాసి ఇలా ఒక ముద్ద తీసుకోవాలి. ఇంత ముద్ద మనకి ఏ సైజులో కావాలంటే ఏ సైజులో. రాగిపిండి ముద్ద కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుందాం. ఇలా అంతా ప్రెస్ చేసుకున్నానండి. ఇది తీసి పెనం మీద వేసేద్దాం. ఆయిల్ వేసాను కొద్దిగా, దాని మీద వేసేసుకుందాం. ఇదిగోండి వేసాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడే బిన్నీని స్కూల్కి వెళ్ళిపోయాడండి బిన్ని. ఇంకా అందుకే నిదానంగా చేసుకుంటున్నా. ఉన్నంతసేపు హడావిడి కదా, ఇంకా ఇప్పుడే స్కూల్కి పంపించాను. వెళ్ళిపోయాడు, ఇంకా నేను చేసుకుంటున్నానండి. మూత తీసి చూద్దామండి. చూడండి ఇలా వైట్గా వచ్చింది కదండి. ఇలా ఇంతకుముందు ఒక వీడియో తీసానండి, దాంట్లో ఇలా వైట్కి రాలేదు. నేను వేడి నీళ్ళల్లో వేసాను. ఇవి వేడి నీళ్ళు చల్లగా అయిపోయాయండి నేను కలిపే లోపల, అందుకు కొంచెం తెల్లగా వచ్చింది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలా వైట్గా రాకపోతే ఆయిల్ కూడా అవసరం లేదండి మనకి. వేడి వేడి వాటర్లో వేసి పిండి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా నేను చల్లగా అయిపోయాయి కదా వాటర్, అందుకు అలా అయింది. ఆయిల్ వేస్తున్నా నేను. ఇందులో ఏమీ వేయలేదండి, ప్లెయిన్ రాగి పిండి, సాల్ట్ వేసుకున్నా వేడి నీళ్ళల్లో కలుపుకున్నా అంతే. మీరు కావాల్సింటే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను హడావిల్లో ఇలా చేశాను ప్లెయిన్గా. ఇవి కూడా బాగానే ఉంటాయి పప్పులో చేసి, పప్పులోకి చాలా బాగుంటాయి పప్పుతో తింటే. చూడండి ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి. రాగి రొట్టి, తోటకూర పప్పు, సూపర్ కాంబినేషన్ అండి అసలు.
చాలా బాగుంటది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో హెల్దీ అయిన రాగి రొట్టె తోటకూర పప్పు చూసారు కదండి. ఇప్పుడు బిన్ని చూడండి ఎలా గెంతులు వేస్తున్నాడు, సూపర్ గా ఎగురుతా ఉన్నాడండి. నేను వాళ్ళ డాడీ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. మీకు ఇది షేర్ చేద్దామని అనుకుంటున్నాను, ఈ క్లిప్పింగ్ చూసేయండి అంత లోపల. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. బిన్ని టాక్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ పక్కన వస్తుంది దాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఎంజాయ్ సాంగ్. Let's do it.